విశాఖలో మరో అవినీతి అధికారి గుట్టు రట్టయింది. అర్బన్ ల్యాండ్ సెల్లింగ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ముమ్మన రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడుల్లో కళ్లు చెదిరి ఆస్తులు బయటపడుతున్నాయి. ఇప్పటికే 20 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారీగా నగదు నగలను స్వాధీనం చేసుకున్నారు. 15 తులాల బంగారం, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. రాజేశ్వరరావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని చెప్తున్న ఏసీబీ అధికారులు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఏకకాలంలో 6 చోట్ల ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఇళ్లలో ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కట్టిన ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఆధ్వర్యంలో డీఎస్పీ రమాదేవి విశాఖకు వచ్చి రంగంలోకి దిగి ఇక్కడ రాజేశ్వరరావు ఇల్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ G+3 ఇల్లు ఇది, దీంట్లోని రాజేశ్వరరావు నివాసం ఉంటున్నాడు. అయితే ఇది లోపల బయటకు ఇలా కనిపిస్తున్నప్పటికీ లోపల ఇంద్రభవనాన్ని ఇది ఇల్లు తలపిస్తుంది. దీంతో పాటు ఆయన కార్యాలయం, అలాగే ఆయన సన్నిహితులు, బంధువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో 6 చోట్ల సోదాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇంటి నుంచి ఒక 15 తులాల వరకు బంగారం, ఆ కిలో వెండి, దీంతో పాటు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. విశాఖలో G+3 ఈ ఇంటితో పాటు మరో 3 ఇళ్లు, అలాగే 3 చోట్ల ఇళ్ల స్థలాలు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన మరో లాకర్ ను తెరిచేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఈయన ఏపీ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అయితే 2008 నుంచి కూడా జీవీసీలో సర్వేయర్ గా 8 సంవత్సరాల పాటు ఈయన కొనసాగారు. అయితే అప్పటి నుంచి కూడా 2008 నుంచి భారీగా ఈయన ఆస్తులు కూడగడుతున్నట్టు ఏసీబీకి పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మరికొద్ది సేపట్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడాలి, ఇప్పటి వరకు ఎన్ని బయటపడాయన్న ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇది ఏదైతే ఇప్పటి వరకు సోదాలు కొనసాగాయో అతనికి ఆదాయానికి మించిన ఆస్తు దాదాపుగా 20 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏకకాలంలో 6 చోట్ల తనిఖీలు కొనసాగుతున్న ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. మొత్తం ఇప్పటి వరకు 20 కోట్లతో లంచాధికారి పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. అధికారి గుట్టు రట్టయింది. విశాఖలో పనిచేస్తున్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ముమ్మన రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడుల్లో కళ్లు చెదిరి ఆస్తులు బయటపడుతున్నాయి. ఇప్పటికే 20 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. ప్రస్తుతం 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు నగలను స్వాధీనం చేసుకున్నారు. 15 తులాల బంగారం, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. రాజేశ్వరరావు భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్తున్న ఏసీబీ అధికారులు తనిఖీలు ఇంకా కొనసాగుతాయని తెలిపారు. ఏసీబీ వలలో అవినీతి తిమింగళం చిక్కింది. ఏసీబీ అధికారులు అవినీతి అధికారి గుట్టు రట్టు చేశారు. ఇప్పటి వరకు 20 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ముమ్మన రాజేశ్వరరావు ఇంటిపై ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. 15 తులాల బంగారం, అలాగే కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో 6 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. విశాఖ అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ముమ్మన రాజేశ్వరరావు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో తనిఖీలు చేసిన అధికారులకు షాక్ తగిలిందనే చెప్పాలి. మొత్తం 20 కోట్లతో పట్టుబడ్డాడు లంచాధికారి. 20 కోట్ల అక్రమాస్తులున్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. ఇంకా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. భారీగా నగలు నగదును ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.